हलो फ्रेंड्स नमस्ते मी श्रीनिवास भोगिरेड्डी दृश्य श्रवण शीर्षिकल समाहारम वाग्चरी मा कार्यक्रमालन्नी मिम्मल्नि अलरिस्तुन्नायनि आशिस्तू इवाळ ఒక అంశం మీ ముందుకు తేవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అది నా మనసులో ఎప్పటి నుంచో రగులుతోంది. విషయం ఏంటంటే, అసలు శివుడికి జననం ఉందా లేదా, అంటే లేదా ఏదైనా భ్రమ, మీరు అవునంటారా కాదంటారా? మీ సలహాలని సూచనల్ని మాకు అందిస్తే మేము చాలా ఆనందిస్తాం. మరి ఇంకెందుకు, మరి ఆ శివుడికి జననం ఉందా లేదా అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు కథలోకి వెళ్ళే ముందు మనం ఒక్కసారి ఆ శివుణ్ణి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఒకసారి స్మరించుకుందాం. ఓం నమ శివాయ. శివుడికి జననం ఉంది అనేది ఒకరు చెప్పే వాదన, లేదు ఆయన ఉద్భవించారు అనేది మరొక వాదన, లేదు లేదు ఆయన ఒక యోగి అని పంచభూతాలను తన వశం చేసుకొని అండపిండ బ్రహ్మాండాలను సైతం తను కనుసన్నల్లో ఉంచుకోగల మహాశక్తి సంపన్నుడు అని భక్తుల అపార విశ్వాసం. ఇక సిద్ధయోగులు, సప్త ఋషులు మరియు అతి ప్రాచీన ధర్మాలపై అవగాహన ఉన్న వారందరూ ఏకీభవించేటువంటి కథ ఒకటి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి ఆ కథ ఏంటో, ఆ కమామిషి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఒకనాడు బ్రహ్మ విష్ణు తమలో తాము ఎవరు గొప్ప అన్న విషయం మీద బాగా చర్చించుకుంటున్నారట. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఊపిరుదేది నేను, నేను లేనిదే అసలు సృష్టి లేదు అన్న అహంకారంతో తానే గొప్ప విష్ణు అయినా సరే నా తరువాతే అని బ్రహ్మ ఘీంకారాలు పెడుతూ ఉండగా, లోక కళ్యాణ జగన్నాటక సూత్రధారైన మహావిష్ణువు తన మనస్సులో రానున్న కొన్ని ఘడియల్లో జరిగే పరిణామాలు తలుచుకుంటూ, బ్రహ్మ గర్వం కర్మం అయ్యే సమయం ఆసన్నమైంది అని తథాస్తు అని బ్రహ్మను దీవించడంతో బ్రహ్మకు పట్టరాని ఆవేశం వచ్చి, నేను గొప్ప అంటే మళ్ళీ నన్నే దీవిస్తావేమిటి మహావిష్ణు అని గాంభీర్యతను ప్రదర్శిస్తున్న సమయంలో సకల లోకాలు ఒక్క ఉదుటిన ఉలిక్కిపడ్డాయి. పెళ్ళపెళ్ళ పటపట అనే కన్నభైరుండ శబ్దాలతో దిక్కులన్నీ ఏకమై పంచభూతాలు సైతం బింబేలెత్తిపోయే శబ్దంతో ఒక మెరుపు మెరిసింది. శూన్యం అంతా ఒక దగ్గరకు చేరితే ఎలా ఉంటుందో అలా ఆది అంతం లేని ఒక పెద్ద స్తంభాకారం అక్కడ దర్శనమిచ్చింది. ఇదేం విచిత్రం అని బ్రహ్మ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా మహావిష్ణువు నవ్వుతూ, ఏం సృష్టికర్త, నీకు తెలియని విషయమా, ఈ స్తంభం ఏమిటి బ్రహ్మదేవా అని విస్తుపోయారు. బ్రహ్మకు అసలేమీ అర్థం కావటం లేదు. కపట నాటక సూత్రధారి, నా దగ్గర నీ మాయలు అని బ్రహ్మ విష్ణువును నిందిస్తూ ఉండగా, విష్ణు అబద్ధం ఆడడం ఎప్పుడైనా విన్నావా, ఇది నా పని కాదు, బహుశా ఇది ఏదైనా మహాశక్తి స్వరూపం కావచ్చు అని బ్రహ్మను సముదాయించారు. అలా అనుకుంటున్న సమయంలో ఆది అంతం లేని ఈ స్తంభాన్ని గురించి ఎవరైతే చెప్పగలరో వారే గొప్ప అన్న వాణి వినబడటంతో మహావిష్ణువు వరాహ రూపంలో, బ్రహ్మ బాతు రూపంలో ఆ స్తంభం యొక్క ఆది అంతం వెతికే పనిలో పడ్డారు. చాలా 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 శ్రమించిన తర్వాత ఎలాంటి విషయం కూడా ఇద్దరికీ అవగతం కాకపోవడంతో తమ యథారూపాలను సిద్ధించుకొని ఓటమిని అంగీకరించారు బ్రహ్మ. జగన్నాటక సూత్రధారి, నీకు అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియదు అన్న చందాన సాగే ఈ విష్ణులీల నా మీద ప్రయోగించడం అవసరమా అని బాధపడుతున్న సమయంలో పెళ్ళపెళ్ళ ధ్వనుల మధ్యలో నుంచి దిగంబర స్వరూపంతో నడుచుకుంటూ వచ్చారు ఒక మహాయోగ స్వరూపం. ఆయన్ను చూసి సాక్షాత్ బ్రహ్మ విష్ణువులు నమస్కరించారు. ఏంటి అని దేవత రాక్షస గణాలు సైతం నివ్వెరపోతూ ఉండగా, ఈ సమస్త సృష్టిలో అందరికంటే గొప్ప ఆ జగన్మాత, అమ్మలకన్నా పెద్దమ్మ తరువాతే ఎవరైనా అని సెలవిచ్చి అదృశ్యమయ్యారట. ఈ ఉదంతాన్ని తిలకించిన మహావిష్ణువు నుంచి వచ్చిన మొదటి మాట శివా.
ఈ సృష్టిలో శివుణ్ణి మించిన దైవం లేదు. ఆర్భాటాలకు దూరంగా ఉండటం అనేది గొప్ప వారికి ఉండాల్సిన మొదటి లక్షణం. అలాంటి లక్షణం ఉన్న ఈ పవిత్ర ఆత్మను అర్థం చేసుకోవటం మన వల్ల కాదు అని శివ జనన వృత్తాంతాన్ని మనకు చెబుతుంది శివపురాణం. ఇక విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుండి వచ్చిన వారే శివుడు అని, బ్రహ్మ పురాణం ప్రకారం బ్రహ్మ కోపాగ్నికి ఐదు తలల నుంచి కారే బిందువుల సమాహారం ఆ నీల మహుటేశ్వరుడు అని, ఇలా వేల వేల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శివుడి ముఖ్యమైన తత్వాలు యోగం, శాంతం మరియు రౌద్రం. దేవతలను సైతం ముప్పు తిప్పలు పెట్టగల ధీశాలి ఆ లంకేశ్వరుని సైతం తన కనుసన్నల్లో ఆడించగల శక్తి ఒక పరమశివుడికే ఉంది అనేది జగమెరిగిన సత్యం. తనని తాను గొప్పవాడని చెప్పుకునే పరిస్థితుల్లో కూడా, తాను కేవలం ఒక భిక్షువుని మాత్రమే అని తనని తాను తక్కువ చేసుకున్న సమయంలో, ఇది కదా శివ నీ స్వరూపశక్తి, అడిగిన వారికి అన్నీ ఇచ్చి నీవు మాత్రం నారికేళ అభిషేకంతో సరిపెట్టుకుంటావు కదా భోలా శంకర, అరహర మహాదేవ శంభో శంకర అని దేవతలు, రాక్షసులు, ఇంకా ముల్లోకాలు సైతం గౌరవ వందనాలు సమర్పించే ఆ ఆదియోగి ఈ సృష్టి ఉన్నంత వరకు పసిబిడ్డడి నవ్వులతో అలా అలా లోక సంరక్షణ చేస్తూనే ఉంటారు. సో అది ఫ్రెండ్స్, శివుడు అనేది ఒక వైబ్. మనలో ఉన్న సానుకూల శక్తికి ఏదైనా పేరు పెట్టాలి అనుకుంటే దానికి ఖచ్చితంగా శివ అని పేరు పెట్టండి. ఒక మనిషి మంచి పనిని చేస్తే అతను దేవుడు అంటారు. అదే గనక దేవుడు మనిషి రూపంలో వస్తే అందరి బాధలను తీరుస్తూ చివరికి మన బంధాలు బంధుత్వాలు మనల్ని శ్మశానంలో వదిలి వెళ్ళిపోయే సమయంలో కూడా నీకెవ్వరూ లేరని బాధపడకు, నీకు నేనున్నాను అని మనల్ని అక్కున చేర్చుకునేవాడిని ఏమంటారు? శివ అంటారు. ఆయనకు జనన మరణాలతో సంబంధం లేదు. ఆయన లేనిదే ఈ ప్రపంచం లేదు. ఇక ఆయన్ను దేవుడు అంటారో లేక మీకు నచ్చిన పేరును పెట్టుకుంటారో పెట్టుకోండి, కాకపోతే మీరు అవునన్నా కాదన్నా ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని కాపు కాచే ఒక కాపరి. బం భం భోలేనాథ్, అరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమశివాయ. అది ఫ్రెండ్స్ ఇవాటి కార్యక్రమం. మరి శివుడికి జననం ఉందా లేదా? ఆఫ్కోర్స్ మీరు ఎలాగూ మీ సలహాలని సూచనల్ని నాకు అందిస్తారు కదా. సో మా వాగ్ఝరి మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తూ మీ శ్రీనివాస్ భోగిరెడ్డి, వాగ్ఝరి.